वेलकम टू बिग बैंग डिबेट तेलंगाना एन कैपोमापो नगारा मोगनुंदी अच्छे अब राबोयेदी हंग प्रभुत्वं अंटू चर्च मोदलैंदी बीजेपी अग्रनेता बीएल संतोष चेसिन व्याख्यलु आसक्ति रेपुतुन्नायि अंतेकादु हंग वस्ते किंग थामेन अंटू आयन चेसिन व्याख्यलतो कांग्रेस बीआरएस लतो कलकल मोदलैंदी हंग कादु वच्चेदी हैट्रिक प्रभुत्वं अंटू मंत्री हरीश राव बीएस संतोष व्याख्यलनु कोट्टिपडेशारु మరోవైపు 10 12 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటే వారితో కలిసి రేవంత్ బీజేపీలోకి వెళ్లిపోతారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అటు రేవంత్ సైతం హంగు వస్తే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతాయంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఇంతకు తెలంగాణలో రాబోయేది హంగు ప్రభుత్వం లేక సీఎం కేసీఆర్ మరోసారి హ్యాట్రిక్ కొడతారా? బీజేపీ కాంగ్రెస్లకున్న నమ్మకం ఏంటి? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చిద్దాం. ముందుగా రాణి గారు మీరే చెప్పాలి, బీజేపీ నుంచి అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు డిబేట్లో ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ముందు రాణి గారు మీరే చెప్పాలి, ఎందుకంటే ఈ చర్చ మొత్తం కూడా నిన్న మొన్న ఈరోజు మన డిబేట్ కూడా బిఎల్ సంతోష్ మీ ఇంటర్నల్ మీటింగ్లో చేసిన వ్యాఖ్యలపై జరుగుతుంది. ఆ ఇంటర్నల్ మీటింగ్లో మీరు కూడా ఉన్నారు. ఏంటి తెలంగాణలో హంగు ప్రభుత్వం వస్తుంది అని ఎందుకు అనుకుంటుంది బీజేపీ? అంటే బీజేపీ ఎలాగూ రాదు అనే చర్చ బయట ఉంది, కాబట్టి హంగు వస్తే మేము కింగ్ అవుతాం అనే ఫీలింగ్లోకి వచ్చేసారా మీరు? అది ఇంటర్నల్గా అన్నారు కాబట్టి మేము డిస్కస్ చేయలేదు అట్లా ఎవరు అనలేదని మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే అది అందులో పాల్గొన్న చాలామంది నాయకులు నాతో కూడా మాట్లాడారు, ఆ వర్డ్ బిఎల్ సంతోష్ గారు వాడారు. వాస్తవానికి ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ లో కళ్యాణ్ గారు బిఎల్ సంతోష్ గారు అన్నటువంటిది యాజ్ ఇట్ ఈస్ గా బయట పెట్టలేదు. ఇప్పుడు కొంతమంది సగం వింటారు, కొంతమంది విని విననట్టు వింటారు, కొంతమందికి సగం అర్థం. ఒక్క నిమిషం, మీ ఇంటర్నల్ మీటింగ్ లో కూర్చున్న బీజేపీ నేతలు బిఎల్ సంతోష్ గారు మాట్లాడుతుంటే కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా వింటారంటారా? మేబీ వినొచ్చు వినకపోవచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే అది ఎవరు చెప్పారు అనే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు 1000 మంది కూర్చున్నటువంటి మీటింగ్ అండి, అందులో సగం మందికి అర్థం అవ్వచ్చు, సగం మందికి అర్థం కాకపోవచ్చు, భావం కొంతమందికి అర్థం కావచ్చు. ముందు వెనక ఏమిటి వారు మాట్లాడిన, ఇప్పుడు వారు దాదాపుగా 20-25 నిమిషాలు మాట్లాడినారు. వారు మాట్లాడినటువంటి 25 నిమిషాల్లో దాని అర్థం ఏంది అనేది అర్థం చేసుకుంటే వారు చెప్పిన ఉద్దేశం ఏందో మనకు అర్థమవుతుంది. బిఎల్ సంతోష్ గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటి అనంటే, మనము భారతీయ జనతా పార్టీ విధానం ఏంది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంది, పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చినము, ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఎంత కష్టపడాలి, టికెట్లు కావాలంటే హైదరాబాద్లో ఢిల్లీలల్లో ఉండొద్దు, మీరు గల్లీలల్లో మీ నియోజకవర్గాలలో పోటీ చేయండి, పక్క అధికార పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఓటుకు 2000 ఓటుకు 6000 ఇచ్చినంత మాత్రాన అందరూ అన్ని పార్టీలు ఇవ్వాలి అని అంటే డబ్బు డబ్బుతోటి రాజకీయం చేయాలంటే అందరూ చేయొచ్చు, కానీ అది చాలా తప్పు. ఆ సిస్టమ్ నే అడ్డం పెట్టుకొని వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేయొద్దు. ఇవాళ మీకు అనిపించవచ్చు వాళ్ళు ఏదో పైసలు ఖర్చు పెట్టి అధికారంలోకి వస్తున్నారు అని, ఎక్కడ ఎవరు కూడా సింగిల్ మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఎవ్వరికి కూడా 60 సీట్లకు మించి కనిపిస్తలేవు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో హంగే వస్తుంది అనేటువంటి మాట వారు చెప్పినటువంటి అంశం. ఎవరికీ మెజారిటీ లేదు అని చెప్పి ఆ లైన్ లో వారు చెప్పినారు. దాంతో పాటు వారు మాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మీరు కొట్లాడండి, మీరు కొట్లాడి మీరు మనం ఎక్కడి నుంచి, మనం 2018కి ముందు ఎక్కడ ఉన్నాము, 2018 నుంచి ఇవాళ ఎక్కడ ఉన్నాము, జిహెచ్ఎంసీలో మనం ఎట్లా గెలిచినాము, దుబ్బాకలు ఎట్లా గెలిచినాము, హుజరాబాద్ ఎట్లా గెలిచినాము, మునుగోడుల ఓట్లు ఎట్లా వచ్చినాయి, ఇవాళ మన ఓట్ పర్సెంటేజ్ ఎంత పెరిగింది, ఇవాళ కార్యకర్తలు ప్రతి దిక్కున కూడా ఎన్నెన్ని బూతులలో మనం పెరిగినాం, కాబట్టి డెఫినెట్ గా మనం ఇవాళ కష్టపడితే ఖచ్చితంగా మనకు ఏమంటారు, మనం ఇంకా 60 రోజుల సమయం ఉంది. పాలిటిక్స్ ఎప్పుడు కూడా డైనమిక్ ఉంటాయి, స్టాటిస్టిక్ ఉండవు. ఇవాళ ఏదో కొద్దిగా ఊపు అవతలంలో కనపడ్డది కాబట్టి మనం ఏదో అయిపోయినాం అని అనుకోవడానికి అవసరం లేదు. గట్టిగా కొట్లాడదాం. ఈ 60 రోజుల్లో కనుక మనకున్నటువంటి కార్యకర్తలు గట్టిగా కొట్లాడితే మనమే అధికారంలోకి వస్తాం. ఇక్కడ ఎవరికి కూడా ఫుల్ మెజారిటీ లేదు. మనం అధికారంలోకి రాకపోయినా రేపొద్దున ఒకవేళ హంగ్ వచ్చినా కూడా డెఫినెట్ గా హంగ్ ఉంటే అన్ని పార్టీలు హంగులో ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని ఆ లైన్ లో వారు చెప్పిండ్రే తప్ప రాణి గారు ఇక్కడ వేరే కీలక నేత వేరే అగ్రనేత బీజేపీ నాయకులు ఎవరైనా చెప్పుంటే దాన్ని మీరు ఎట్లయితే చెప్పారో అదే డెఫినేషన్ తీసుకునేవారు దాదాపు అందరు. అయితే బిఎల్ సంతోష్ గారు చెప్పడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ లో కానీ ఒక రకమైన అలర్ట్ మొదలైంది. ఎందుకు మొదలైందంటే మనం చూసాం, అది నిజం కేసా అబద్ధం కేసా తర్వాత విషయం,
నలుగురు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. అందులో బిఎల్ సంతోష్ గారే ప్రధాన పాత్రధారి. ఆయన వచ్చి కింగ్ మేమే అవుతాం, ఇక్కడ అధికారంలోకి మేమే వస్తామని చెప్తున్నారు అనేది ఒకటి ఆ రకంగా. రెండోది మీరు చెప్పారు హంగ్ వస్తే అందరం కలిసి అన్ని ప్రభుత్వం అన్ని పార్టీలు కలిసి ఉంటాయని అన్నారు కదా. మీరు అన్ని పార్టీలు ఎలా ఉంటాయి, మీతో ఎంఐఎం రాదు, మీతో కాంగ్రెస్ ఎట్లా రాదు, మీతో బీఆర్ఎస్ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో అడుగుదాం శ్రీధర్ రెడ్డి గారిని, బీఆర్ఎస్ కూడా వచ్చే అవకాశం లేదు, అప్పుడు మీరే పార్టీలను చీల్చాలి తప్పితే వేరే ఆప్షన్ లేదు కదా. వాస్తవానికి వారు కింగ్ అనేటువంటి పదాన్ని కూడా వారు వాడలేదు. నాకు గుర్తున్నంత వరకు అయితే వారు కింగ్ అనేటువంటి పదం కూడా వారు వాడలేదు. మనమే కీలకం అవుతాం అన్నారు, ఓకేనా, మనమే కీలకం అవుతాం. కాదు కాదు కాదు, వారు అన్న మాట అంత మిస్ఇంటర్ప్రిట్ అవుతుంది. వారు అన్న మాట చాలా స్పష్టంగా, అంటే నేను కాన్సన్ట్రేట్ చేసి విన్నాను వారి స్పీచ్ కాబట్టి చెప్తున్నా మీకు. వారు అన్న మాట చాలా స్పష్టంగా ఒకటే చెప్పినారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఎవరికి కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు, వాళ్ళేదో పైసలు గుమ్మరిచి గెలిచిపోతారు అని మీరు అనుకోవద్దు. అది బీఆర్ఎస్ పార్టీయే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు, వాళ్ళకి అభ్యర్థులు కూడా లేరు, ఇక వాళ్ళ చచ్చిపోయిన పార్టీని చూసి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మాట వారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. అంతే తప్ప హంగస్తే మనమే కింగ్ అవుతాము, లేకపోతే మనము 5వ 10వ గెలవంగానే మనమే పోయి అధికారాన్ని అధికార పార్టీలో ఉంటాము, లేకపోతే అధికారాన్ని మనం ఏదో ఇది చేస్తామని చెప్పలేవారు. వారు ఇంకో మాట కూడా చెప్పినారు, అది మీకు ఎవరైనా చెప్పినో చెప్పలేదు, చాలా స్పష్టంగా చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన పార్టీకి ఫండ్ చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఫండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినా బీఆర్ఎస్ తోడే, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినా బీఆర్ఎస్ తోడే అనేటువంటి సిద్ధాంతంలో వాళ్ళు 2014 నుంచి ఉంటున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో గెలిచినా బీఆర్ఎస్ లకే వెళ్ళిపోయాను, 2018 తర్వాత కాంగ్రెస్ లో గెలిచినా బీఆర్ఎస్ లకే వెళ్ళిపోయాను. బట్ బీజేపీలో గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముగ్గురున్నారా నలుగురున్నారా ఒక్కరున్నారా అనేది వదిలేదు, ఎవరు కూడా బీఆర్ఎస్ చేరలే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మనకు ఏనాడు కూడా మనం కలిసి పనిచేయలేదు, మనము కలవము, మనకు వాళ్లకు సంబంధం ఎట్లాంటి సంబంధం లేదు, ఎట్లాంటి సుట్టరికం లేదు అని కూడా చెప్పారు వాళ్ళు. కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ మన వ్యతిరేకమైనటువంటి పార్టీ, కాబట్టి బీజేపీ సింగిల్ గానే కొట్లాడుతుంది, సింహం లాగానే వస్తుంది, మాకు ఎన్ని సీట్లు వస్తాయి అనేది ప్రజలు ఆశీర్వదిస్తారు. మీరే చెప్పినట్టు పాలిటిక్స్ అనేది డైనమిక్ గా ఉంటాయి, స్టాటిక్ గా ఉండవు. అయితే ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యలు మరో రకంగా ఉన్నాయి. 10వ 12వ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో వాళ్ళని పట్టుకొని రేవంత్ రెడ్డి బీజేపీలో కలిసిపోతారు, బీజేపీకి వెళ్ళిపోతారన్నారు. తర్వాత ఈ మధ్య టికెట్ల అమ్మకాలు దాని మీద ఇవాళ ఒక పేపర్లో కూడా ఫస్ట్ పేజీలో వచ్చింది, రేవంత్ రెడ్డి కాదు రేట్ ఎంత రెడ్డి అంటున్నారు, అంటే రేట్ ఎంత టికెట్ కోసం అనే రకంగా చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్లో అనేది అయోధ్య రెడ్డి గారు మీరే చెప్పాలి. 10-12 మందితో రేవంత్ రెడ్డి బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉందా, చాలా పెద్ద ఎత్తున దాని మీద చర్చ ఉంది. ఎందుకంటే బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ గురించి చాలా గొప్పగా చెప్పిన వ్యాఖ్యలను మాట్లాడారు. ఎంఐఎం వాళ్ళు ఎంఐఎం ఓవైసీ కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంటు రేవంత్ రెడ్డి అనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానం బయట మొదలవుతుంది. కేటీఆర్ డైరెక్ట్ అన్నారు, అయోధ్య రెడ్డి గారు చెప్పాలి, అది అయోధ్య రెడ్డి గారు. కళ్యాణ్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న రుద్రమకు తర్వాత శ్రీధర్ అన్నకు మీ వీక్షకులకు నమస్కారం అన్న. అయితే ఎవరి విష్ఫుల్ థింకింగ్స్ వాళ్ళకు ఉంటాయి. తెలంగాణలో తెలంగాణకి ఎలాంటి పేగుబంధం లేని బీజేపీ కూడా మేము అది కంగు వస్తుంది మేము కీలకంగా ఉంటాము అనే స్థాయికి వచ్చిండ్రు అంటేనే వాళ్ళ విష్ఫుల్ థింకింగ్. అది తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు అంశాల్లో చాలా క్లారిటీగా. అదే అయోధ్య రెడ్డి గారు, నేను అదే అంటున్నాను, వాళ్ళ విష్ఫుల్ థింకింగ్ లో రేవంత్ రెడ్డి 10-12 మందిని పట్టుకొని వస్తారని ఏమన్నా ఉందా అని. అదే విష్ఫుల్ థింకింగ్ అంటేనే అర్థం చేసుకోవాలి కళ్యాణ్, అది వాళ్ళ కోరిక. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశమే కాదు, దాన్ని ఎట్లాగూ మీరు ఇంతకుముందు కాదంటూ చాలా మంది విమర్శకులు పనికిరానోళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్న మాటల్ని మేము మాట్లాడాల్సి పట్టించుకోవాల్సినంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఉండదు కూడా. అదే మేము చెప్పే అంశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణలో ఇంతకుముందు అన్నారు టిఆర్ఎస్ కు పనిచేసుకుంటూ కాంగ్రెస్ కు పనిచేస్తుంది అని. మేము దానికి ఆన్సర్ చేసుకుంటూనే దీనికి ఆన్సర్ చేద్దామంటే క్లారిటీగానే చెప్పదలుచుకున్నాం. చెప్పండి, 2014 నుంచి 2023 దాకా బీజేపీ ఎన్నడన్నా బీజేపీ కోసం పనిచేసిందా? పూర్తిగా బీజేపీ అనేది టిఆర్ఎస్ కోసమే పనిచేసుకుంటూ వచ్చింది. తెలంగాణలో బీజేపీ అనేది తెలంగాణకు ఒక ప్రత్యేకమైన శాఖ అక్కర్లేదు. తెలంగాణలో వాళ్ళ అవసరాలను బీజేపీ నాయకులకు చిన్న డిస్టర్బెన్స్ ఎందుకు, ఒక్క నిమిషం, మీకే చెప్తాను. దుబ్బాకలో ఎవరెవరితో పోటీ పడ్డారు, హుజరాబాద్ లో ఎవరెవరితో పోటీ పడ్డారు, మునుగోడులో ఎవరెవరితో పోటీ పడ్డారు, జిహెచ్ఎంసీలో ఎవరెవరితో పోటీ పడ్డారు,
అయితే మేము పూర్తి చేయకుండా మీరు మధ్యలో డిస్టర్బ్ చేశారు అనుకో. ఆ మీకు 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 అండర్స్టాండింగ్ కోసం అంటే మీరు అంటున్న దానికి ఇంకా కొంచెం అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. లేదు లేదు అంటే మీకు అండర్స్టాండింగ్ ఉంది అనుకుంటే ఒకటి కళ్యాణ్ అది కవిత మీద కవిత రేపే జైలుకోతుందని మేమన్నామా బీజేపీ వాళ్ళు అన్నారా? ఇక్కడ ఎటువైంది ఏముంది ఎక్కడ ఉన్నారు? బండి సంజయ్ గారి మాటలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారి మాటలు ఒకసారి చూడండి. కేసీఆర్ జైల్లోకి పోతాడు, కేటీఆర్ జైల్లోకి పోతాడు, హరీష్ రావు జైల్లోకి పోతాడు అని చెప్పింది. అది కూడా వాళ్ళ విష్ఫుల్ థింకింగ్ అనుకోవచ్చు కదా, అది కూడా వాళ్ళ విష్ఫుల్ థింకింగ్. అది అదే వాళ్ళ అధికారంలో ఉన్నారు, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నారు. ఒక కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా ఏమన్నా చూడండి, మొన్నటికి మొన్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హోదాలో ఏం మాట్లాడింది? కానీ జరుగుతున్నది ఏంది? మేము కాళేశ్వరము విద్యుత్ కొనుగోలు, భూముల అమ్మకాలు, తర్వాత లిక్కర్ స్కామ్ సంబంధించి వాళ్ళే చెప్తున్నారు ఆధారాలు ఉన్నాయని. అన్ని ఆధారాలతో సహా రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదు చేస్తే కూడా బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నారు. మీరు చాలా స్పష్టంగా కనపడుతూనే ఉంది. కాంగ్రెస్ బలహీన ఆగాలి ఆగాలి, మీరు మాట మీరు ఎవ్వరు మాట్లాడినా ఆగలి ఆగిన ఆగిన నిమ్మల నిమ్మల పడు అగమానం కాదు. మేమేమంటాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని చీల్చాలనే ప్రయత్నం జరుగుతుంది. బీజేపీ వాళ్ళు వాళ్ళు బీజేపీ ఉంటేది టీఆర్ఎస్ ఉంటేది కలిసే ఉన్నారు కదా, కొత్తగా వాళ్ళు ఇండ్ల చేరాల్సిందే మళ్ళీ చేరాల్సిందే, ఎండ్ల ఉన్న వాళ్ళే కదా. కాంగ్రెస్ లో ఉంటే కొట్లాడతారు, కాంగ్రెస్ లో ఉంటే ప్రజల పక్షాన కొట్లాడతారు, కాంగ్రెస్ లో ఉంటే ప్రజల కోణంలో ప్రజల అవసరాల కోసం కొట్లాడతారు అని కాంగ్రెస్ పార్టీని చీల్చే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని ఎవరో చీల్చడం కాదు, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి చీల్స్తారు అనేది ఇక్కడ చర్చ. మీరు పిసిసి అధ్యక్షులు అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ టిఆర్ఎస్ నాయకులు కలిసి కాంగ్రెస్ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా సరే కొంతమంది వాళ్ళ అవసరాలకు లేకపోతే మీరు అన్నట్టు కొంతమంది టిఆర్ఎస్ కు బీజేపీ కు అనుకూలంగా పనిచేసే నాయకులు ఉంటే కూడా కావచ్చు, దాంట్లో వేరే విషయం. ఒక నిమిషం పక్కన పెడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద మొదటి నుంచి పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా విషం చిమ్మడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎవరు ఎంత విషం చిమ్మినా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుపోయే దిశలో అన్ని రకాల శ్రమను కష్టాలను ఓడ్చి అయ్యాల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం వైపు. మొన్నటిదాకా ఉన్న పరిస్థితులు మీకు తెలుసు, ఈ రోజు ఉన్న పరిస్థితి కూడా మీకు తెలుసు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని స్థిర నిశ్చయంతో అకుంఠిత దీక్షతోటి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఈ ఎవరు అసదుద్దీన్ ఎవరో తెలుసు మీకు, అలా స్టీరింగే అలా కారు స్టీరింగే అసదుద్దీన్ చేతిలో ఉందని చెప్తున్నారు. ఆయన ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో మాకు తెలుసు, మీకు మాకు ప్రజ అందరికి కూడా తెలుసు. టిఆర్ఎస్ అవసరాల కోసం ఆయన మాట్లాడుతారు. తర్వాత ఎక్కడైతే సెక్యులర్ ఓట్లు ఉంటాయో, మైనారిటీ ఓట్లు ఉంటాయో, ఆ మైనారిటీ ఓట్లను కాంగ్రెస్ వైపు పడకుండా ఉంచి అక్కడ సపరేట్ గా ముస్లిం ఓట్లను వేసుకోవడానికి అనుగుణంగా ఎక్కడ టిఆర్ఎస్ లేని దగ్గర బీజేపీకి దేశవ్యాప్తంగా పనిచేస్తుండే మీరు చూస్తూనే ఉన్నారు. గుజరాత్ లో కానీ అంతకుముందు యూపీలో కానీ మైనారిటీ ఓట్లు మైనారిటీలో కొడితే బీజేపీ గెలిపించడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఉండాలి. ఓపెన్గా వాళ్ళు మాట్లాడే ముస్లిం నేతలు మాట్లాడే మాటలు కూడా మీకు వింటూనే ఉన్నారు. అట్లాంటి ఎంఐఎం నేతను అట్లాంటి అసదుద్దీన్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏది ఏమైనా ఎన్ని విష ప్రచారాలు చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, ఎవరికి ఏ అనుమానాలు ఉండాల్సిన అక్కరనే లేదు. భాగ్యలక్ష్మి ఆలయానికి కూడా ఇన్వైట్ చేసినట్టున్నారు, వెళ్తున్నారా మరి ప్రమాణం చేయడానికి? రేవంత్ కళ్యాణ్ గారు పోటీ ఎవరితో ఉంటది? ఎవరో పనికిరాని ఇప్పుడు ఎవరికో ఎవరో అమ్ముడు పోయిన ఒకరిద్దరు నాయకులు మాట్లాడితే కూడా మాట్లాడి వాటిని తీసుకొచ్చి ఆశపడి భంగపడిన నాయకులు ఎవరో చిల్లరగాలు మాట్లాడితే కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందా కళ్యాణ్ గారు? రైట్ ఓకే, సూర్యారెడ్డి గారు మీరు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి విషయంలో కేటీఆర్ చాలా సీరియస్ వ్యాఖ్యలేదు. 10-12 మంది ఎమ్మెల్యేలతో ఒక పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఆయన, ఆయన గెలిచిన తర్వాత 10-12 మందితో వెళ్ళిపోతారు బీజేపీలోకి అని ఎలా అనగలుగుతారు? అంటే ఒకటండి, ఆయనకు అఫిలియేషన్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి అనుమానాలు వ్యక్తం చేసి ఉండవచ్చు. దానికి ఏంటంటే గతంలో ఆ చరిత్ర అంటే అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే అంటే అవకాశం ఉన్న ప్రతి దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, ఏకంగా ఒక పార్టీని కంప్లీట్గా స్ప్లిట్ చేసి మరి శివసేన అంటే బాల్ ఠాకరే గారు, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో పెరగడం కోసము లేకపోతే దానికి స్పేస్ కోసము ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి చాలా రకాలుగా బాసరగా ఉన్నటువంటి పార్టీ శివసేన. బాల్ ఠాకరే గారికి నిజంగా అంత పూర్తి స్థాయిలో కృతజ్ఞత ఉండి ఉండాల్సి ఉండే, ఒకవేళ ఆయన కొడుకుగా ఆయన తప్పులు చేసి ఉంటే కూడా కొంత ఓపిక పట్టాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా నిర్దాక్షిణ్యంగా పార్టీని చీల్చి ఆయన కొడుకును ముఖ్యమంత్రి పదవి నుంచి అన్సెరిమోనియస్గా ఎక్కించి ఇంకో ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చి పెట్టారు. మీరు ఇట్లా అజిత్ పవార్ని కూడా మళ్ళీ
శరద్ పవార్ అల్లుడు సొంత అల్లుడు కుటుంబంలో చిచ్చుబెట్టి బయటకు పట్టుకొచ్చారు అంటే అధికారం కోసం ఎప్పుడైనా ఏదైనా చేసేటటువంటి ఒక దుర్మార్గ పద్ధతులు ఈ మధ్య కాలంలో మోదీ అమిత్ షా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తుంది కాబట్టి కేటీఆర్ గారు ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇప్పుడు మీరే అన్నారు పాలిటిక్స్ ఆర్ వెరీ డైనమిక్ దే కాంట్ బి స్టాటిక్ కాబట్టి కొన్నిసార్లు అయితే ఒకటి కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు ఫైన్ కానీ ఇక్కడ 12 15 దేశ ఆరేండు ఉండాలి మరి 40 45 ఉండాలి కదా అది ఉండా కానీ రేవంత్ రెడ్డికి ఉన్న అఫిలియేషన్స్ ఉన్నాయి కాబట్టి బీజేపీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న అఫిలియేషన్స్ బీజేపీ వ్యవహార శైలి ఈ మధ్య కాలంలో రెండు చూసి వారు ఒక యునో ఒక అనాలిసిస్ చెప్పారు అదొక అంశము రెండవది నేను ఇంతకుముందు సంతోష్ గారు చెప్పినటువంటి హంగు గురించి మాట్లాడుతాను కదా అంటే మేము గెలుస్తాము అన్న స్థాయి నుంచి హంగుకు వచ్చారు అంటే హంగు అంటే ఎవరికి మెజారిటీ రాదంటే మేము ఓడిపోతాము అని చెప్పలేక పలానా వాళ్ళు గెలవగలుగుతారని అకాలజీ చేయలేక కార్యకర్తల కదా విశ్వాసం కల్పించాలి కాబట్టి హంగు వస్తుంది అంటే ఏంటి మనం కూడా ప్రముఖంగా ఉండే అవకాశం ఉంది మీరు పనిచేయండి అని గెలుస్తామని కాదు అంటే బీజేపీ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ రిటర్న్ ఆఫ్ ఇన్ తెలంగాణ స్టేట్ అవుట్ ఆఫ్ ద రేస్ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారి గురించి వ్యక్తిగతంగా అంతోయంతో నాకు కూడా తెలుసు ఆయన చాలా అంటే కొన్ని విషయాలకు చాలా ప్రాక్టికల్గా మాట్లాడేస్తారు కానీ ఆ స్థాయిలో మొత్తం మనం ఉండదా మీరు పనిచేయమని చెప్పలేడు కాబట్టి హంగని చెప్పంగానే అర్థమైపోయింది ఏంటంటే బీజేపీ ఈజ్ కంప్లీట్లీ నౌ షట్ ఇవన్నీ నేను ఒకటి చెప్పను మీకు ఈ స్థాయి మీటింగులు పెద్ద పెద్ద నాయకులు రావడాలు పెద్ద పెద్ద మీటింగులు చేయడాలు భావోద్వే బీజేపీ ఈజ్ గుడ్ ఎట్ కండక్టింగ్ మీటింగ్స్ గెటింగ్ దేర్ ఓన్ పీపుల్ టు ది యునో మీటింగ్ టు ద ఫ్రేమ్ చెప్పడము ఆ విషయాన్ని మీడియాకి తీసుకురాగలడము కమ్యూనికేట్ చేయగలడము దాంట్లో వాళ్ళకున్న మాస్టర్ ఆర్ట్స్ ఉన్నాయి కానీ పబ్లిక్ ఆర్ నాట్ విత్ దెమ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఈ మధ్య కాలంలోనైతే కంప్లీట్లీ గాన్ అవుట్ ఆఫ్ ద రేస్ దాంట్లో ఏం సందేహం లేదు ఎందుకంటే దానికి ఒక ప్రాతిపదిక ఉంది తెలంగాణ ప్రజలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి అనుకున్నది చేయలేదు చేయగలుగుతుంది అటువంటి నాయకత్వాన్ని ఇచ్చే శక్తి ఉందని అనుకోవట్లేదు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడి అంత ఈక్విటీ మనం వేస్ట్ చేయడం వేస్ట్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒకటి సరే అయోధ్య రెడ్డి గారు నౌ బీమింగ్ విత్ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉన్నాం కాబట్టి అక్కడిక్కడ ఏదో కొంత యాక్టివిటీ జరుగుతూ ఉంది కొంతమంది లీడర్లు అక్కడ పోయి జాయిన్ అయినారు ఆయనే చెప్పారు ఇంతకుముందు కొంతమంది ఆశపడి భంగపడ్డ వాళ్ళు రిజెక్టెడ్ లేకపోతే చిల్లరగాన్లు అని చెప్పారు మరి జాయిన్ అయిన వాళ్ళు కూడా అటువంటి కేటగిరీలో ఉన్న వాళ్ళే మీ దగ్గర జాయిన్ అయ్యారా మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకంటే విమర్శ చేసిన ప్రతివాడు చిల్లరగాడు మనను పోయినవాడు మొత్తం కూడా భగవంతుడైనటువంటి ఆలోచన విధానంలో పార్టీలుంటే మనలాంటి వాళ్ళని కూడా అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపెట్టుకోండి ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని కళ్యాణ్ గారినో శ్రీధర్ రెడ్డినో అయోధ్య రెడ్డినో లేకపోతే రాణి రుద్రమ గారినో అడిగితే ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ బీఆర్ఎస్ పార్టీ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ వీ హవ్ డన్ ఇన్ ద పాస్ట్ 9 ఇయర్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ విచ్ హస్ కమ్ అండర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఇది జరుగుతుంది తప్పితే బీఆర్ఎస్ చేయలేదో కాంగ్రెస్ బీజేపీ నేనేమంటున్నా ఏం చేయలేదో కాంక్రీట్గా ఇవాళ వరకు ఎస్టాబ్లిష్ చేసిన సందర్భాలు లేవు కడుపు మంటతోటి రేవంత్ రెడ్డి గారు 3 గంటలు కరెంట్ ఇస్తారని తప్పితే రైతులకు కరెంట్ అవసరం లేదని చెప్పడం తప్పితే భారతీయ జనతా పార్టీ నాయకులు నేను కిషన్ రెడ్డి గారు మీతో అందరు స్టేట్మెంట్స్ చూస్తూ ఉన్నాను ఎరాటిక్ అసలు వాళ్ళకి నేను మళ్ళీ మాట్లాడాను ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవరు జాయిన్ అవుతున్నారో ఎవరు పోతున్నారో ఎవరు పార్టీ ఆఫీస్ దాకా వచ్చి వెనకపోతారో ఏందో వాళ్ళ కథ వాళ్ళకి ఏరక మనం ఐ డోంట్ వాంట్ ఈవెన్ కమెంట్ ఆన్ ది బీజేపీ అండ్ దేర్ క్రిటిసిజం ఎందుకంటే 2 రోజుల వ్యవధిలో మోదీ గారు వచ్చి మాట్లాడి మాట్లాడిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం ప్రజలు ఎవరు కూడా పట్టించుకోలేదు తెలంగాణ రాష్ట్రంలో దిస్ ఇస్ మై అనాలిసిస్ వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం రాకపోయినా నచ్చినా సమయం డిఫరెంట్ కేసు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళు ఇస్తున్నటువంటి గ్యారంటీలు వారంటీలు మాటలు ప్రాక్టికల్గా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చేయలేరనే భావన వాళ్ళ నాయకత్వం అనేది సరిగ్గా లేదనేటువంటి ఒక భావన వీళ్ళకి ఎవరికి కూడా సామర్థ్యం లేదనే భావన ప్రజల్లో ఖచ్చితంగా ఉంది కాబట్టి మేము ఇప్పుడు లాస్ట్గా మాడచ్చు బ్రహ్మాండంగా కేసీఆర్ ఇట్లా కేటీఆర్ ఎట్లా ఆయన ఇట్లా ఆయన ఎట్లా గవర్నమెంట్ మాదే 14లో చెప్పారు 18లో చెప్పారు మళ్ళీ 23లో చెప్తున్నారు 28లో కూడా చెప్తూనే తిరుగుతారు ప్రజలు మేము ఏమంటే రారు రాణి గారు హంగు చుట్టే చర్చ జరుగుతుంది కాబట్టి మీరు ఒక దీన్ని కన్ఫర్మ్ చేయాలి ఒకవేళ హంగు వస్తే మనమే కీలకం అవుతామన్నారో ఇంకేదో చెప్పారో బిఎల్ సంతోష్ గారు మొత్తానికి అనుకుందాం మీరు ఎవరితో వెళ్తారు ఎందుకంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేరుగా అన్నారు హంగు ఒకవేళ వస్తే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అని కేటీఆర్ అంటారు హంగు వస్తే బీజేపీలోకి రేవంత్ రెడ్డి 12 మందిని 10 12 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని వెళ్తాడు అప్పుడు బీజేపీ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది కదా మీకు 10 వస్తాయా 50 వస్తాయా తెలియదు కదా అది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంతకు మీ ఆలోచన ఏంటి మీ ఆలోచన అంటే మీ బిఎల్ సంతోష్ గారి ఆలోచన కానీ మీది కానీ హంగు వచ్చి మేము కీలకం అవుతాం అనుకుంటున్నారంటే ఎవరితో కలుస్తారు ఎలా కీలకం అవుతారు ఏంటి మీ ఆలోచన
అసలు ఫస్ట్ మీరు హంగ్ వస్తే కీలకం అవుతాము, హంగ్ మీరే చెప్పారండి, ఇప్పుడు మీరే చెప్పారు. లేలే హంగ్ జస్ట్ బ్యాక్ వస్తది అని నేను చెప్పలే, మీరు మళ్ళా గదే, నేను చెప్పలేదు, మా బిఎల్ సంతోష్ గారు కూడా చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు. వారన్న మాట చాలా స్పష్టంగా, ఎవరికి ఈనాడు ఉన్నటువంటి సర్వేల్లో ఓ పొలోమని అధికార పార్టీ అధికారంలోకి వచ్చేంత నెంబర్ ఏం కనబడతలేదాడా? మీరు దాన్ని చూసి ఏదో బీఆర్ఎస్ వచ్చిపోతుంది లేకపోతే కాంగ్రెస్ వచ్చిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా పనిచేయండి, రేపు పొద్దున పాలిటిక్స్ డైనమిక్ ఉంటాయి, రేపు పొద్దున డెఫినెట్ గా మనం అధికారంలోకి వస్తాము అన్న మాట వారు అన్నారు. ఎలానో నేను చెప్తాం, ఎలా ఇట్లా అడగండి, ఇది కరెక్ట్. ఫస్ట్ థింగ్ మీరు నెక్స్ట్ మన టెన్టీవీలో వేసేటటువంటి చర్చలు కావచ్చు, స్టోరీలు కావచ్చు, ఫస్ట్ బిఎల్ సంతోష్ గారు ఆ మాట అన్నారు అనేది తీసేయండి. వారు ఆ మాట అట్లా అనలేదు, హంగ్ లేదు, కింగ్ లేదు, ఏమి లేదు, అది పక్క పెట్టేసేయండి. బీజేపీ పవర్ లోకి రావడం కోసం బీజేపీ చిత్తశుద్ధితోటి పనిచేస్తోంది. బీజేపీ గత 9 సంవత్సరాలలో అభివృద్ధి కోసము, సంక్షేమం కోసం 900,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ రాష్ట్రంలో ప్రతి అవసరం కోసం ప్రజలకు నిజంగా న్యాయం చేస్తాము అని చెప్పిన ప్రతి ప్రాజెక్టు కోసం కూడా కేంద్ర కార్పొరేషన్లు నిధులు ఇచ్చినాయి. బట్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మిస్యూజ్ చేసింది, అది వేరేటువంటి అంశము. దానిపైన కూడా చేయాల్సినటువంటి చట్టాలు, ఏమంటారు, సిబిఐ, ఐటీ అవేవి ఉన్నాయో అవి డెఫినెట్ గా వాటి పని అవి చేస్తాయి. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం ఉన్నా, తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ అంశం ఉన్నా డెఫినెట్ గా మేము కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడైనా లేదంటే యాజ్ ఏ పార్టీగా కూడా మేము ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూనే వచ్చింది. వాటన్నిటిని కూడా మేము ప్రజల దగ్గరికి తీసుకుపోదలుచుకున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యాజ్ ఏ పార్టీగా మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేపు పొద్దున ఎన్నికల్లో కొట్లాడుతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ప్రజలకు ఏదైతే జరగాలనో, ఏ ఉద్యమ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో, 1200 మంది ఆత్మ బలిదానాలు చేసి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క ప్రభుత్వ శాఖలో కూడా ఉద్యోగాల్ని నింపుకోలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా ఆ నియామకాలు ఇవ్వడం కోసము ఇవాళ కేంద్ర నిధులని న్యాయంగా తెలంగాణ ప్రజలకు ఖర్చు పెట్టేటటువంటి నిధుల కోసము ఏ నీళ్ళు అయితే రాణి గారు, ఇదంతా రాజకీయ పార్టీగా మీరు చేయాల్సిందే చేస్తుంటారు, చెప్పుకుంటారు, ప్రభుత్వం ఏం చేయలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు, కేంద్రం ఏం చేసిందో ఇదంతా జరిగే ప్రాసెసే. రేపేంటి ఎలక్షన్ రిజల్ట్ ఏంటి, మీ అంచనా ఏంటి, బీజేపీ అంచనా ఏంటి? అసలు డెఫినెట్ గా బీజేపీ 7% నుండి 28% వచ్చిందండి ఈ 4 సంవత్సరాల్లో. మా ఓటు బ్యాంక్ మీరు ఏ ఎలక్షన్ అన్నా తీయండి, ఓవరాల్ గా యావరేజ్ గా మీకు టైం ఉంటే నేను మొత్తం డీటెయిల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ మేము ఆ 28 నుంచి కూడా మొన్న మోడీ గారి మహబూబ్ నగర్ సభ, నిజామాబాద్ సభ, అయినాక కూడా మళ్ళీ కూడా మేము పెరిగినాం. మేము ఒక 40 సభలు పెట్టదలుచుకున్నాము, మేము ప్రజల దగ్గరికి పోదలుచుకున్నాము. ప్రతి మా బూత్ లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రజల దగ్గరికి పోదలుచుకున్నారు. 60 రోజులు అని అంటే రాజకీయాల్లో చాలా పెద్ద సమయం. ఈ 60 రోజుల సమయంలో ఇంకా కూడా మేము గ్రో కాదలుచుకున్నాము. మా అసెంబ్లీ అభ్యర్థులను కూడా రేపొద్దున లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళంతా కూడా ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నారు. సినారియో అంతా డెఫినెట్ గా మారుతుంది. భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు అనేటువంటివి 100కు 100% ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలి భావిస్తున్నాము, ప్రజల్ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. డెఫినెట్ గా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటిది తెలంగాణలో వస్తే అభివృద్ధిలో ఇన్నాళ్ళు భాగస్వాములుగా ఉన్నాము, రేపొద్దున ఇంకా బీజేపీ అభివృద్ధి చేస్తే ఎట్లా ఉంటది అనేటువంటిది తెలంగాణ ప్రజలకు చూపిస్తున్నాం. కాబట్టి మాకు అవకాశాలు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మాకు ఈ పొలిటికల్ అటాక్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఇట్లా చాలా సార్లు చూసాం, ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు రుద్రమ్మ గారు చెప్పే 60 సభలో 40 సభలో కూడా ఇదే చెప్తారు. సో ఇట్స్ రెగ్యులర్ పొలిటికల్ అటారిక్. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పిన కదా ఉద్యమ ఆకాంక్షలతోటి, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఆల్ ద బీజేపీ అండ్ కాంగ్రెస్ లీడర్స్. మేము చెప్పినటువంటి 132,000 తొలి విడత ఉద్యోగాలు కానీ, మలి విడత ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ అయినవి కానీ వీటిలో పోలిస్తే అలోన్ ఫ్రమ్ టీఎస్పీఎస్సీ వీ హ్యావ్ గివెన్ 38,000 జాబ్స్ ఇన్ ది స్టేట్. ఐ విల్ ప్రూవ్ ఇట్ అట్ ఎనీ ఫోరం. అండ్ రిమైనింగ్ అదర్ రిక్రూట్మెంట్స్ని కలిసి ఇచ్చినటువంటి జాబ్స్ నేను చెప్పాను. పాయింట్ నెంబర్ 2, మీరు చెప్తా ఉన్నారు మిగతా అంశాల గురించి కదా, నేను ఒకటే మాట అంటున్నాను. సరే వాళ్ళు అంగ అన్నారా ఇంకో అన్నారా, అసలు ఆ బీజేపీ ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనే విషయంలో నేను చర్చ కూడా సిద్ధంగా లేను, ఎందుకంటే ఇఫ్ దే క్రాస్ సింగిల్ డిజిట్ ఐ డోంట్ థింక్ వి హావ్ టు కమ్ హియర్. ఎందుకు మీరు ఎన్డీఏలో కలవడానికి ఎందుకు ఆసక్తి చూపించారు? ప్రధాని మోడీ గారు చెప్పారు కదా బహిరంగ సభలో. ఒకటి చెప్పనా, అసలు బీజేపీకి స్టేక్ లేనప్పుడు ఎన్డీఏలోకి ఎందుకు గౌరవ ప్రధాని గారు అని చెప్పి సంబోధించాల్సినటువంటి స్థితి నుంచి ఎటుపడితే మనం ఆడే స్థాయికి తీసుకొచ్చుకుంటున్నారు. అసలు ఆ పరిస్థితే రాదు. ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ 10-5 సీట్లు కలిస్తే మనం అధికారం నిలబెట్టుకోగలుగుతామనే పద్ధతి ఉంటేనే మాట్లాడతారు. అవన్నీ ఆ స్థాయిలో ఆయన దిగజారి మాట్లాడడాన్ని సమాజం హర్షించదు, మేము కూడా స్థాయి దిగజారి మాట్లాడుకో
మాకు కూడా అంతో ఇంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది రాజకీయాల్లో అట్లా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ మైలేజ్ కోసం ఏమైనా మాట్లాడతారు అనే విషయం మనం ప్రూవ్ చేస్తారు నెంబర్ 2 ఐ యామ్ టెల్లింగ్ యు నాట్ ఈవెన్ ఎ సింగిల్ డిజిట్ బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు ఒకటే రాణి రుద్రమ గారు 9 లక్షల కోట్ల అని ఒక విషయం చెప్పారు కదా ఈ మధ్య దాన్ని కన్సాలిడేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకటే సార్ ఎగ్జాక్ట్లీ ఎన్ ఇయర్ ఇయర్ అండ్ హాఫ్ బ్యాక్ తుక్కుగూడలోనే ఇక్కడ ఒక సభ అయినప్పుడు అమిత్ షా గారు 2,34,000 కోట్లు ఇచ్చామని చెప్పారు ఆ సందర్భంగా కేటీఆర్ గారు చెప్పారు ఈ నాయకులు బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడల్లా బండి సంజయ్ బీయింగ్ ఎ ప్రెసిడెంట్ ఒక నెంబర్ చెప్తాడు మురళీధరరావు ఒక నెంబర్ చెప్తాడు అరవింద్ ఒక నెంబర్ చెప్తాడు కిషన్ రెడ్డి గారు నెంబర్ చెప్తారు మళ్ళీ ఈయన వచ్చి 2,35,000 కోట్లు అంటున్నాడు ఎగ్జాక్ట్లీ ఇయర్ అండ్ హాఫ్ లో 9 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది ఆ గ్యాప్ ఏంటో నాకు అర్థం అంటే ఈ రియలిస్టిక్ యూనో ప్రజలు వింటారు మన దగ్గర రికార్డ్స్ ఉంటాయి అన్లైక్ ది పాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ది యూనో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉంది ఇట్లా అబద్ధాలు మాడితే ఎట్లా 9 లక్షల కోట్లు అది వేరే డిబేట్ మళ్ళీ చర్చిద్దాం రాణిగారి 9 లక్షల కోట్లు మీరు ప్రూవ్ చేయలేరు అది మీరు ఒక డిబేట్ పెడితే మళ్ళీ చర్చిద్దాం ఖచ్చితంగా చర్చిద్దాం ఫైనల్ గా ఏం చేయండి గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి కాంగ్రెస్ జాబితా తొలి జాబితా రేపు మాపు హనుమంతుని పెళ్లిలాగా ఎరైంది అది రావట్లేదు ఎందుకు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నారు పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా కొత్త వాళ్ళు వస్తారని ఏమన్నా జాబితా ఆపుతున్నారా కళ్యాణ్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీగా మీకు తెలుసు టికెట్లకు ఒక వ్యవస్థ ఉంటుంది అన్ని పార్టీలకు ఉంటుంది ఆ వ్యవస్థ డబ్బుల కోసం అమ్ముతున్నారని రేటెంత రెడ్డి అనేది అక్కడ నుంచే వచ్చింది కదా అంటే 25,000 అప్లికేషన్ అమ్మారు సీట్ ఎంత అమ్ముతున్నారని అంటున్నారు అంతే అంతే మరి చర్చ కంక్లూడ్ చేయండి ఫాస్ట్ గా మెయిన్ కోర్స్ వచ్చింది కదా ఇప్పుడు స్టార్టర్స్ నుంచి మెయిన్ కోర్స్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడక ముందే మీరు ఇంటర్వ్యూ అంటే మీకు ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్స్ తో ఉన్నప్పుడు ఇట్లానే వస్తాయి సమస్యలు శ్రీధర్ రెడ్డి గారు ఎట్లా ప్రీ ఆక్యుపైడ్ ఉంటారు వాళ్ళు బిఆర్ఎస్ వెర్షన్ లో ఉంటది కదా యు డోంట్ హావ్ టు అండి బిఆర్ఎస్ వెర్షన్ లో ఉంటది కదా మీ దగ్గర వాళ్ళే రోజు కొత్త స్ట్రాటజీ కొత్త కామెడీ క్రియేట్ చేస్తుంటారు 2014 నుంచి రేవంత్ రెడ్డి గారి మీద ఏనన్న ఇప్పుడు ఆయన టీడీపీ లో ఉన్నప్పుడు గాని టీడీపీ నుంచి కాంగ్రెస్ అయిన తర్వాత గాని కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా గాని రేవంత్ రెడ్డిని తిట్టకుండా టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కవితను హరీష్ రావు నిద్రపోయిన గురించి ఇదే ధర్మపురి అరవింద్ గురించి మీ నాన్న పిసిసి ఫైనల్ గా చెప్పండి మీ జాబితా ఎప్పుడు వస్తుంది మీ జాబితా ఎప్పుడు రాబోతుంది ఏ జాబితా మీరు అనేది ఇచ్చిన జాబితా అందుకని రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు అనేవి వాస్తవాలు విమర్శల రూపంలో మీకు తప్ప అనిపిస్తున్నాయి అంతే ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కదా కాంగ్రెస్ పార్టీ కల్చర్ హ్యాస్ బీన్ సెల్లింగ్ టికెట్స్ అని గతంలో మీ పార్టీలో ఉండి బయటపడిన నాయకులు ఇవాళ ధర్మపురి శ్రీనివాస్ గారిని కూడా తిట్టారు అరవింద్ తిట్టారు నువ్వే తెచ్చుకున్నావు మొత్తానికి ఈ వ్యవహారం మరికొద్ది రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది ఇంతకు తెలంగాణలో హంగు రాబోతుందా హ్యాట్రిక్ వస్తుందా లేదంటే కాంగ్రెస్ బీజేపీలో అధికారంలోకి రాబోతున్నాయా అనేది తేలాల్సింది ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్